హాయ్ అండి, అందరికి నమస్కారం. రీసెంట్గా గట్కే సార్ సంఘటన ఒకటి జరిగింది కదా, సో దాన్ని బేస్ చేసుకొని నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందరూ చూడాల్సిన వీడియో ఇది. సో రీసెంట్గా ఒక గట్కే సార్ ఘటన జరిగింది కదా, ఒక ఫార్మసీ అమ్మాయి తన మీద అత్యాచారం జరుగుతుంది, నన్ను కిడ్నాప్ చేశారు అని వాళ్ళ తల్లి ఫోన్ చేయడంతో తన తల్లికి అబద్ధం చెప్తుంది. అండ్ తను దానివల్ల బాధపడిన తల్లి పోలీసులకు ఇన్ఫామ్ చేస్తుంది. అండ్ అక్కడ నుంచి పోలీసులు రంగంలోకి దిగేసి వాళ్ళ అమ్మాయిని సేవ్ అయితే చేశారు. అండ్ విచారణ జరిపిన తర్వాత అది అమ్మాయి చెప్పిందంతా కట్టు కదా అని, అదంతా ఏమీ జరగలేదని తర్వాత అనేది తెలిసింది మనకి. అండ్ దాంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా అమ్మాయి పైన ఇలా చేసింది అని మొత్తం ఆ అమ్మాయి పైనే నెగిటివ్గా మనం అందరం అనుకున్నాము. అండ్ చివరికి ఆ మానసిక సంఘర్షణను తట్టుకోలేక ఆ అమ్మాయి తన ప్రాణాలు తన చేతులారా మళ్ళీ తనే ఆత్మహత్య చేసుకుంది. సో ఇక్కడ ఏం జరిగింది, అసలు ఎలా ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ ఫోన్ చేయగానే నేను ఇట్లా కిడ్నాప్ చేశారు నన్ను అని ఒక అబద్ధం చెప్పింది. ఎస్, అబద్ధం. అక్కడే తను చేసిన తప్పు. ఒక్క అబద్ధం ద్వారా తను ఈరోజు తన చేతులారా తను జీవితాన్ని మొత్తం నాశనం చేసేసుకుంది. అదే ఒకటి, లేదు నేను నా ఫ్రెండ్స్తో ఉన్నాను రావడానికి టైం పడుతుందమ్మా అని ఒకే ఒక్క నిజం చెప్పినుంటే ఇదంతా జరిగేదే కాదు. వాళ్ళ తల్లి అర్థం చేసుకునేది, మరి కొంచెం సేపు వెయిట్ చేసేది, తర్వాత తను ఇంటికి రీచ్ అయ్యేది కొంచెం సమయం తర్వాత. బట్ తను ఆ టైంని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక అబద్ధం చెప్పింది వాళ్ళ తల్లితో. సో ఒక అబద్ధం ద్వారా తన తల్లి అయ్యో నా కూతురు బాధలో ఉంది అన్న విషయంతో తన తల్లి పోలీసులకు ఇన్ఫామ్ చేసింది. పోలీసులు రంగంలోకి దిగారు అండ్ అక్కడ నుంచి వేరే కథ అయింది. సో అక్కడ తను ఒక అబద్ధం చెప్పడం ద్వారా ఇదంతా జరిగింది. అండ్ అబద్ధం ఎందుకు చెప్పవలసి వచ్చింది, తన తల్లిదండ్రులతో తను నిజం చెప్పుకోలేని పరిస్థితి ఏంటిది? మన సమాజంలో ఫస్ట్ మన తల్లిదండ్రులు పిల్లల మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా వాళ్ళిద్దరి మధ్యలో, ఐ మీన్ పేరెంట్స్కు డాటర్ ఆర్ సన్, పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య మెయిన్గా గ్యాప్ అనేది లేకుండా మనము పిల్లలకు ఆ స్వేచ్ఛను అనేది మనమే కల్పించాలి. వాళ్ళు ఏ విషయాన్నైనా కూడా మనతోని స్పష్టంగా షేర్ చేసుకునేటట్లు మనం పిల్లల్ని మనం పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ సంఘటనలన్నీ చూస్తుంటే పిల్లలు ఏది చేసినా, లైక్ తప్పు చేసినా రైట్ చేసినా, అమ్మ మేము ఏది చేసాము, నాన్నమ్మ అది ఇలా జరిగింది, అది తప్పైనా రైట్ అయినా ఏదైనా సరే పిల్లల తల్లిదండ్రులతో వాళ్ళు చెప్పేటట్లు ఉండాలి మన పెంపకం అనేది. లైక్ చిన్నప్పటి నుంచి అయినా మనం అది అలవాటు చేస్తూ ఉంచాలి పిల్లలకి. అండ్ పెరుగుతూ ఉంటే వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత ఏది మంచి ఏది చెడు అన్న విశ్లేషణ వాళ్ళంతా వాళ్ళు చేసుకునేంత వరకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరం పిల్లలకి. లేదంటే పిల్లలు ఎలాంటి చెడు దారులకైనా వాళ్ళు దారి తీస్తారు. ఏంటంటే ఇలాగే ఆ సంఘటన ఉదాహరించుకొని ఈ విషయాలన్నీ చెప్పాలనుకుంటున్నాను. లైక్ ఇలానే పిల్లలు తల్లిదండ్రులు మధ్య ఎలాంటి గ్యాప్స్ లేకుండా మనం పిల్లల్ని పెంచుతూ ఉండాలి. అండ్ తను అమ్మాయి తన నలుగురు కిడ్నాప్ చేశారు అని పోలీసులకు అబద్ధం చెప్పడంతో ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేశారు, అత్యాచారానికి గురి చేశారు అన్న అబద్ధం చెప్పడంతో ఆయన మీడియా కూడా పోలీసులు విచారణ జరపక ముందుకే వీళ్ళే ఆ నలుగురు అనే మొత్తం రాష్ట్రానికి అందరికీ వాళ్ళ ఫోటోలు అందరినీ చూపించి వాళ్ళు తప్పు, ఐ మీన్ నిజం నిర్ధారణ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయకుండా వాళ్ళని చూపించడం వల్ల అప్పటికి నిజం తేలే వరకు వాళ్ళకి ఎంతో భారీ నష్టం కానీ జరిగింది. అండ్ వాళ్ళు ఎంతో మానసిక వేదన అనుభవించి ఉంటారు నిజం మన మొత్తం రాష్ట్రానికి అందరికీ తెలిసేంత వరకు వాళ్ళు కూడా ఎంతో మానసిక వేదకు గురై ఉంటారు. లైక్ ఎస్, చివరికి తానే తప్పు చేసింది అని తెలియడంతో మొత్తం రాష్ట్రం అంతటా అమ్మాయి మీదనే అమ్మాయిదే తప్పు అని తేలడంతో అమ్మాయి కూడా తన మానసిక సంఘర్షణకు గురై తన చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సి వచ్చింది, ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. సో ఇదంతా దేనివల్ల, మొత్తం తన జీవితాన్ని బలి చేసుకున్న ఆ కారణం దేనివల్ల, కేవలం తను చెప్పిన ఒకే ఒక అబద్ధం వల్ల
తన జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అండ్ వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో తీరని లోటు, ఎదిగున్న తన కూతురు వాళ్ళకి వాళ్ళ ఆశలన్నీ వాళ్ళ మొత్తం ఆశలన్నీ మొత్తం నిరాశ పారాయేటట్లు. వాళ్ళ అమ్మాయి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళ అమ్మాయి మీద, అదంతా ఈ అమ్మాయి చేసిన ఒక ఒక తప్పు వల్ల వాళ్ళు కూడా ఎంతో నిరాశకు చెంది ఉంటారు. సో నేను చెప్పాల్సింది ఏంట చెప్పదలుచుకున్నది ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలకు మధ్యలో ఎలాంటి గ్యాప్ లేకుండా వాళ్ళ మీ ఇద్దరు పిల్లలు తల్లిదండ్రుల మధ్య చూసుకోండి. అండ్ ఏ విషయానైనా పిల్లలు మీతో చెప్పేటట్లు మీరే చూసుకోవాలి. వాళ్ళకు ఫస్ట్ చిన్నప్పటి నుంచైనా ఏ తప్పైనా సరే రైట్ అయినా సరే మీతో పంచుకునే చనువు వాళ్ళకి కల్పించండి. అండ్ పిల్లలు కూడా ఎప్పుడు ఇది రైట్ అని మీకు అనిపించినా, రాంగ్ అనిపించినా, మీకు ఏది అనిపించినా తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి. వాళ్ళు చెప్పిన పాయింట్స్ వినండి. మీకు మీకు రైట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా అని వాళ్ళతో ఫ్రీగా చెప్పండి. వాళ్ళు మీకు చెప్తారు. వాళ్ళు మనకంటే వయసులో ఎంతో పెద్దవాళ్ళు, ఎన్నో అనుభవాలు వాళ్ళు చూసుంటారు. సో వాళ్ళతో చెప్తే మనకి ఏది రైట్ అనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులతో చెప్పుకోండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా. ఇలాంటి తప్పులు మరి ఇంకెవరు చేయొద్దు అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.